నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొండోడిని మొరటోడిని పెళ్ళి పెళ్ళం ఏది మార్చలేదన్నా, కూతురు పుట్టిందిరా సుబ్బలక్ష్మి. ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో, అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. మొత్తం మారిపోయింది. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు బరువు ప్రతిష్ట గౌరవం ఆస్తి అంతస్తు అన్నీ సంపాదించాను. చుట్టూళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు, ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతుర్ని కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడు వచ్చి తన్నుకుపోయాడు. ప్రేమంటే ఇదేనారా? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లకి తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు. అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే తలుపుకున్నారు, మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నాకు చెప్పరా సంతు. ఎరా, బానే ఉన్నావా? ఆ బానే ఉన్నానరా. అక్కడంతా బానే ఉన్నారా? ఆ అందరు బానే ఉన్నారా. ఆ మనీష గారు బానే ఉన్నారా? ఆ మనీష కూడా బానే ఉందిరా. ఏం లేదురా, వచ్చే వారం పట్నం వద్దాం అనుకుంటున్నాను. మీరు అక్కడే ఉంటారు కదా? ఆ అదే ఏం లేదురా, మరి మనీషాని ఒకసారి హాస్పిటల్ చూపిద్దామని చెకప్కి. హాస్పిటలా? ఏంట్రా, అంతా బానే ఉంది కదా? ఆ అంతా బానే ఉందిరా, రెగ్యులర్ చెకప్పే. థర్డ్ మంత్ వచ్చింది కదా, ఒకసారి డాక్టర్కి చూపిస్తే మంచిదని. అక్కడైతే మంచిది కదా తీసుకొద్దామని. రండిరా, దాందే ఉంది. సరేలే, ఇంతకీ అప్ప ఎలా ఉందిరా? బాగానే ఉన్నారా? ఇంకేంటి మరి విషయాలు, లవ్లో బాగా మునిగి తేలుతున్నట్టున్నారు ఇద్దరు, బాగా బిజీ అయిపోయారా? మాదే ఉందిరా ఏదో. చెప్పకరా కబుర్లు, నేను ప్రేమించి పెళ్లి చేసుకుని ఉండే, నాకు ఆ మాత్రం తెలీదా? చెప్తున్నాడు కబుర్లు ఎవరికో గానీ. ఒరే సంతు, అన్నట్టు మీది లవ్ మ్యారేజ్ కదరా? అదేంట్రా, అదేదో తెలియనట్టు అడుగుతావు. ఒరే, మీ లవ్ విషయం మీ ఇంట్లో చెప్పినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారా? ఇంట్లో వాళ్ళ దాందే ఉందిరా, మనిష తెల్లగానే ఉంటది. పైగా మనిష బాగున్నోళ్ళు కదా, కట్నం కూడా బాగానే ఇచ్చుకున్నారు, అందుకే మా నాన్న కూడా ఏం మాట్లాడలేదు. అబ్బా, మన ఇంట్లో వాళ్ళ గురించి కాదురా, మనిష వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా రియాక్ట్ అయ్యారని అడుగుతున్నా. వాళ్ళేం అనలేదురా, చాలా ఈజీగా అయిపోయిందిరా. ఈజీగానే అయిపోయిందా? ఒరే, అమ్మాయి పేరెంట్స్ బేసిక్గా జాబ్ ఉంటే చాలా అనుకుంటారు, అలాంటిది నాకు అమెరికాలో జాబ్ ఉంది, మరి ఇంకేరా, అందుకే ఏం ఆలోచించకుండా నాకు ఇచ్చి పెళ్లి చేశారు. కాకపోతే ఇప్పుడే నేను అక్కడ జాబ్ మానేసి వచ్చిన తర్వాత కొద్దిగా మాట్లాడడం మానేశారా? పర్లేదులే, నా పిల్ల నా దగ్గర ఉంది కదా. అయినా ఇంతకీ మా గురించి ఎందుకు అడుగుతున్నావు సడన్ గా? హలో. హలో, మా గురించి ఎందుకు అడుగుతున్నావు సడన్ గా? ఏం లేదురా, ఊరికే అడిగాను. సరే సరే అయితే నేను బయలుదేరి ఫోన్ చేస్తాను రా. సరేనా? బయలుదేరే ముందు ఫోన్ చేయరా. అప్పుడు అడిగానని చెప్పు. సరేరా. హా, పంపించేసాను చూడు భరత్. చెక్ చేస్తాను అప్పు, ఒక్క నిమిషం. ఓకే, వచ్చిందిలే. ఓకే, డన్, బై అప్పు, బై. బై.
హలో భరత్ భరత్ ఒక్క నిమిషం చెప్పు చెప్పు హలో అది ఆ భరత్ నీది లవ్ మ్యారేజ్ కదా అదేంటి కొత్త కట్టుతున్నా తెలుసు కదా అదే అది మీ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అదేంటి అలా అడుగుతున్నా నేను చెప్పలేదు అలా తెలిసిపోయింది అదేలే వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఎలా రియాక్ట్ అవడం ఉంది అందరు అమ్మాయిల ఇంట్లో ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళ ఇంట్లో కూడా అలాగే రియాక్ట్ అయ్యారు అదే ఏంటి అని అడుగుతున్నాను భరత్ అదా ముందు జాబ్ ఉందా అని అడిగారు ఉంది అని అన్నాను ఎంత సంపాదిస్తున్నావు అని అడిగారు 20,000 అని చెప్పాను ఆ జీతం నేను నువ్వే పోషించుకోలేవు ఇంక మా అమ్మ నేను పోషిస్తావు అని అన్నారు అయినా తప్పే ఉందిరే ఆ టైంలో నాకు వచ్చే జీతానికి క్రెడిట్ కార్డు ఇవ్వడానికి ఆలోచించేవారు నేను కూతురునే ఇస్తారు చెప్పు ఆ తర్వాతే మన ఆఫీస్లో అయితే 30,000 వస్తుందని తెలిసి అటు నుంచి జంప్ వేసాను ఆ తర్వాత మొక్కుతూ మూలుగుతూ నెమ్మదిగా రోజు పెళ్లి చేస్తారు కానీ ఇప్పటికీ అంతే అప్పు సంవత్సరానికి ఒకసారి ఏదో మన కంపెనీ హెచ్ఆర్లో ఫోన్ చేసి జీతం వచ్చిందా హైక్ పెరిగిందా ఏ ప్రైజ్లు ఎంత వచ్చింది అది ఇదని ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉంటారు అయినా నువ్వేం సడన్ గా ఇదంతా అడుగుతున్నావు ఏం లేదు భరత్ ఊరికే అడిగాను భరత్ ఒకవేళ మీరు ఇంట్లో చెప్పే టైంకి నీకు ఉద్యోగం లేకపోయి ఉంటే అప్పుడు ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళా ఇచ్చి చేసేవారు కాదు కానీ చెప్పిచ్చి కొట్టేవారు నన్నే కాదు నాలాంటి ఉద్యోగం సద్యోగం లేనని ఇష్టపడినందుకు ఆ అమ్మాయిని కూడా ఏమోలే అయిపోయింది అది అయిపోయింది అయినా కూతుర్నిచ్చేవాళ్ళు ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే ఎలా చెప్పు అది కాదు సరే భరత్ అయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను అప్పుగారు అప్పుగారు ఫోన్ పెట్టేయడం ఎందుకండి నేను కావాలంటే తర్వాత వస్తాను కదా అయ్యో పర్లే చండి గారు భరతే ఏదో ఆఫీస్ పని మీద మెయిల్ ఫార్వర్డ్ చేయమని కాల్ చేశాడు నేను ఫార్వర్డ్ చేసేసాను అయిపోయింది ఆఫీస్ పనా అప్పుగారు మీ ఆఫీసులో ఎంతమంది పనిచేస్తుంటారండి మా ఆఫీస్లో ఇక్కడ బ్రాంచ్లో అయితే ఒక 300 మంది వరకు ఉంటారండి 300 మంది అందరూ మీ అంత చదువుకున్నారండి అందరూ నా అంతే ఎందుకు చదువుకుంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చదువుకుంటారు ఓహో ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాళ్ళల్లో 7వ తరగతి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఎవరన్నా ఏం చంటి గారు అందరూ 7వ తరగతి చదువుకున్న వాళ్ళే ఉంటారు అందరు అది కాదు అప్పు గారు 7వ తరగతి చదువుకున్న వాళ్ళు కాదు 7వ తరగతి వరకే చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చంటి గారు 7వ తరగతి వరకే చదువుకున్న వాళ్ళు మా ఆఫీస్లో కాదండి మా ఆఫీస్ బయట ఉంటారు బయట ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారండి వాళ్ళు సెక్యూరిటీ లిఫ్ట్ బాయ్ ఇంకా హౌస్ కీపింగ్ ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటారు ఎవరెవరు అబ్బగారు ఒకసారి చెప్పరా సెక్యూరిటీ లిఫ్ట్ బాయ్ హౌస్ కీపింగ్ అంటే ఏంటండి హౌస్ కీపింగ్ అంటే మా ఆఫీస్లో కెఫెటీరియా ఉంది కదండి అక్కడ కుకింగ్ ఇలాంటివన్నీ లేకపోతే ఆఫీస్లో ఏమైనా చిన్న చిన్న పనులుంటే అవి చేస్తూ ఉంటారండి ఓహో అయినా మీరెందుకండి ఏం లేదు అబ్బగారు ఊరికే అప్పగారు మీరిప్పుడు హౌస్ కీపింగ్ అనేదో అన్నారు కదండి వాళ్ళు చేసేదాన్ని కూడా ఉద్యోగం అని అంటారు కదండి అలా అంటారేం చంటి గారు డబ్బులు సంపాదించే ఏ పని చేసినా అది ఉద్యోగమే అండి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అప్పగారు మీరు చివరిలో ఇంగ్లీష్లో ఏదో చెప్పారు అది అర్థం కాలేదు కానీ
డబ్బులు సంపాదించే దేన్నైనా ఉద్యోగం అనే అంటారు అంతే కదా చంటి గారు డబ్బులు సంపాదించే ఏ పనైనా కాదండి అంటే నీతిగా న్యాయంగా డబ్బులు సంపాదించే ఏ పని చేస్తారా అండి నీతిగా నిజాయితీగా డబ్బులు సంపాదించే దాన్ని దేన్నైనా ఉద్యోగం అనే అంటారు అంతే కదా అంతే సరే అబ్బగారు మీరు పని చూసుకోండి నేను మళ్ళీ వస్తాను బుజ్జిముండ ఎన్నాళ్ళు నేను నీతో ఉన్నందుకు ఇప్పుడు నేను అప్పుగారు కలిసి ఉండడానికి హెల్ప్ చేస్తున్నావా ఎవరిని అడగాలి అప్పుగారిని వద్దులే బాగోదు చెయ్యి భరత్ భరత్ హలో భరత్ చెప్పండి మాట్లాడొచ్చా బిజీగా ఉన్నావా ఫోన్ చేసావు ఆల్రెడీ మాట్లాడేస్తాం ఇంకా నా పర్మిషన్ ఎందుకు చెప్పుచండి ఏం లేదు భరత్ ఇప్పుడు మీ ఆఫీసులో ఏమైనా ఉద్యోగం కావాలంటే నువ్వేమైనా ఎంచగలవా మరీ ఉద్యోగం ఎంచలేను కానీ ఇంటర్వ్యూ అయితే పెట్టించగలను ఓహో అవతల అబ్బాయికి ఏమో చెప్పు సి సి ప్లస్ ప్లస్ జావా 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 జావచ్చు అన్ని రకాల జావలు వచ్చు అన్ని రకాల జావలు వచ్చా అదేంటి నాకు తెలిసి జావలు ఒకే రకం ఉంది కానీ ఆడోడు అన్ని రకాల జావలు నేర్చుకున్నాడు అదెవరో కాదు భర్త మనమే అన్ని రకాల జావలు వచ్చు రాగి జావ సగ్గు జావ మామూలు జావ బియ్యంతో ఏమైంది భర్త నేను అడిగేది మాత్రం సిస్టమ్ లో చేసే ఉద్యోగం గురించి కాదు మీ క్యాంటీన్ లో చేసే ఉద్యోగం గురించి అదే భర్త ఇప్పుడు మీ అందరూ తినడానికి మీకు వండి పెడతారు చూసావు ఆ ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగమే ఎవరికి నాకే భర్త ఇందాక నేను చెప్తున్నాను కదా అబ్బా నీకు అర్థం కాలేదు అనుకుంటా ఇప్పుడు మీ క్యాంటీన్ లో మీ అందరూ తినడానికి ఒకడు వండి పెడుతుంటాడు అదే అది కాదు నేనే చేస్తాను భరత్ భరత్ నీతిగా న్యాయంగా డబ్బు సంపాదించే ఏ పన్నైనా ఉద్యోగం అని అంటారు ఇది నీతిగా న్యాయంగానే చేస్తాను కదా అందుకే అదంతా కరెక్టే చండి ఒప్పుకుంటా కానీ అప్పు అదే ఆఫీసులో పనిచేస్తుంది కదా నువ్వు ఆఫీసులో భరత్ భరత్ నీకు ఈ విషయం తెలియదు కదా ఇందాక నీతిగా న్యాయంగా డబ్బు సంపాదించే ఉద్యోగం అయినా అని చెప్పాను కదా అది చెప్పింది అప్పుగారే కాకపోతే అప్పుగారే మీ ఆఫీసులో నా గురించి అడిగితే బాగోదు అదే నువ్వు నేను ఫ్రెండ్స్ కదా నువ్వు అడిగితే బాగుంటుంది కొంచెం చూడు భరత్ రేపే జాయిన్ అయిపోతాను మరీ అర్జెంట్ అయితే ఇవాళ జాయిన్ అయిపోతాను ఇప్పుడే వచ్చామంటావు అని సరే సరే ఒక గంటలో చేస్తాను సరేనా ఉద్యోగం వచ్చింది భరత్ ఏంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు మెయిల్ పంపించేసాను కదా మళ్ళీ ఏం కావాలో భరత్ ఏంటి భరత్ నీ పని కూడా నేనే చేస్తుంటే బుర్రుందా అది ఇది అని అడుగుతున్నావు పా నేను ఇంకా నీ పని చేయను కబుర్లా మేము రోజుకి ఎన్నో కబుర్లు చెప్పుకుంటాం క్యాఫెటీరియాలో ఉద్యోగమా ఎవరికి
యాక్టింగ్ లాపు. నువ్వే చెప్పావు కదా నీతిగా న్యాయంగా డబ్బులు సంపాదించే ఏ పన్నైనా ఉద్యోగమే అంటారని. నేనే చెప్పాను డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని. అయితే ఏంటి? అయితే అంటావు కానీ దానికి చంటి గారు నీకు ఫోన్ చేసి మాట్లాడడానికి సంబంధం ఏంటి? మరీ తెలియనట్టు యాక్ట్ చేసేస్తాం. చంటి నాకు ఫోన్ చేసి మీ క్యాప్టీరులో ఏమైనా ఉద్యోగం ఉందా అని అడుగుతున్నాడు. అదే ఎవరికి భరత్? అబ్బా ఇంకెవరికి చంటి గారు చెప్తుంటే. చంటి గారికా? ఆయన నేను చంటి ఆ ఉద్యోగం చేయడం తప్పనట్లేదు కానీ నువ్వు ఆఫీస్లో పనిచేస్తుంటే చంటి క్యాంటీన్లో పనిచేయడం ఏమంటే చెప్పు. చంటి ఏమో నాకు ఫోన్ చేసి ఎలా ఉద్యోగం వేయించి రేపు నుంచి వచ్చేస్తాను కావాలంటే ఈ రోజు నుంచి వచ్చేస్తాను అది ఇదని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏంటో అది కాదు భరత్, ఆయన చంటి గారు ఉద్యోగం చే. నాకిప్పుడు అర్థమైంది భరత్, ఇందాక చంటి గారు నా దగ్గరకు వచ్చి పని అది ఇది అని మాట్లాడుతుంటే నాకు అర్థం కాలేదు. భరత్ నువ్వు ఇదేం పట్టించుకోకు, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సరేనా? సరే భరత్, బాయ్ బాయ్, మళ్ళీ చేస్తాను. చంటి గారు, ఏం మీరు భరత్కి ఫోన్ చేశారా? భరత్ మీకు ఫోన్ చేశాడే? అదేంటి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఫోన్ చేస్తా అన్నాడు. కొంప తీసి మీరేనా ఉద్యోగం ఇప్పించేది? అంటే నేను మిమ్మల్ని అడిగచ్చు అప్పగారు. అబ్బా చంటి గారు, అది కాదండి. అయినా మీరు క్యాఫ్టీరియాలో పనిచేయాలనుకోవటం ఏంటండి? అది కూడా ఉన్నట్టుండి ఇంత సడన్ గా ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అది కాదు అప్పగారు, ఇంకో వారం రోజుల్లో మీ అమ్మగారాలు వస్తారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత మన గురించి ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా. అప్పుడు నేనేం చేయట్లేదు, నాకేం ఉద్యోగం లేదని తెలిస్తే మిమ్మల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయరు కదండి. ఒక్క మీ అమ్మా నాన్నే కాదప్పు గారు, ఎవరమ్మా నాన్నైనా ఉద్యోగం లేనివాడికి వాళ్ళు పిల్లనిచ్చి పెళ్లి చేయరు. అదే ఇప్పుడు నాకు ఉద్యోగం ఉందనుకోండి, అప్పుడు మిమ్మల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళు భయపడరు కదండి. ఆయన వాళ్ళలా అనుకుంటారని మీకెందుకు అనిపించిందండి? ఎందుకు అడగరు అప్పు గారు, అంతెందుకండి. పొద్దున్న సినిమాలో మీరే చూశారు కదా, ఆ పెద్ద ఆయన అబ్బాయిని ఏమడిగాడండి, నీకు మా పిల్లని పోషించే స్తోమత ఉందా అని అడిగాడండి. నన్ను పోషించే స్తోమత మీకు లేదని మీరెందుకు అనుకుంటున్నారండి? అంతగా మా ఇంట్లో వాళ్ళు అడిగినా మీకు బోల్డంత ఆస్తుంది కదా. అప్పుగారు ఆ పెద్ద ఆయన అడిగింది నీకు మా పిల్లని పోషించే స్తోమత ఉందా అని, అంతేగాని మీ అమ్మా నాన్నకి నిన్ను మీ ఆవిడ్ని పోషించే స్తోమత ఉందా అని కాదండి. అయినా నా వెనకాల ఏముందని అడిగితే మా అమ్మా నాన్నకేముందో చెప్పొచ్చండి, కానీ నాకేముందని అడిగితే మాత్రం నేనేం చేస్తున్నానో అదే చెప్పాలండి. కానీ నేనేం చేస్తున్నానండి? అయినా అప్పుగారు మీకు నేను నచ్చితే చాలండి, కానీ మీ అమ్మా నాన్నలకి నేను నచ్చాలంటే మాత్రం నేనేం చేస్తున్నానో అది నచ్చితేనే నచ్చుతానండి. అయినా ఆ అబ్బాయి ఏమన్నాడో విన్నారా అండి? అవసరమైతే ఆటో తొక్కైనా పోషించుకుంటానన్నాడు, అంతేగాని మా అమ్మ నాన్నల చేత ఆటో తొక్కిస్తాను అనలేదు. అయినా ఒక్కసారి పెళ్ళయ్యాక మీ బాధ్యత మొత్తం నాదేనండి, మా అమ్మ నాన్నదో మీ అమ్మ నాన్నదో కాదు. అందుకే అప్పుగారు సరే చంటి గారు మీ ఇష్టం. కానీ చంటి గారు, మా అమ్మ నాన్న ఏదో అంటారని మీరు ఉద్యోగం చేయకండి, మీకిష్టమైతేనే చేయండి సరేనా? ఎందుకంటే వాళ్ళకి మీ విషయంలో నో అంటానికి ఒక్క కారణమే ఉన్నా ఎస్ అంటానికి ఎన్నో కారణాలున్నాయి. అప్పగారు నేను వాళ్ళకి ఆ ఒక్క కారణం కూడా ఇవ్వాలనుకోవట్లేదండి.
సరే చంటి గారు మీ ఇష్టం. సరే అప్పుగారు. అన్నట్టు అప్పుగారు అయితే రేపటి నుంచి మనిద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అప్పుగారు కొంచెం మీరే ఎలాగైనా భరత్తో మాట్లాడి ఆ ఉద్యోగం నాకు వచ్చేలా చూడండి. నేను చూస్తాను చంటి గారు, భరత్కి చెప్తాను. అప్పుగారు నేను సెలెక్ట్ అవుతానంటారా? చంటి గారు ఇప్పుడున్న మా చెఫే చండాలంగా చేస్తాడు, మీరింకా వాడికన్నా చండాలంగా చేస్తారు. పర్లేదండి, మీరు సెలెక్ట్ అయిపోతారు. దరిద్రం.